చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు పుష్కర్ సింగ్ రామ్జీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు లక్ష్మణ్జీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మరియు వేదిక ముందున్న నా కాషాయ సోదర సోదరులందరికీ కూడా నా శుభాకాంక్షలు శుభాభినందనలు. 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన, ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా, ఒక్కటంటే ఒక్క స్కామ్ లేకుండా దేశము గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఒకవైపుతే, ఈ 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన అభివృద్ధిలో ఒక వైపు. మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణము, దేశం ధర్మం బాగుపడాలన్నా, ధర్మం నిలబడాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా, మన ముందు తరాల వాళ్ళు బాగుపడాలన్నా, ముఖ్యంగా 2047 వరకు ప్రపంచంలో భారతదేశము నంబర్ 1 దేశంగా ఎదగాలన్నా గానీ, మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రోజు రోజు ఎదుగుతా ఉండే అధిక సంఖ్యలో పార్లమెంట్ సీట్లు గెలవడం ఖాయం. అది చూసి తట్టుకోలేక అబద్ధ హామీలతోటి గెలిచిన ఈ కాంగ్రెస్ మొదట ఏం చెప్పింది, డిసెంబర్ 9 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నది. అప్పుడు కాంగ్రెస్ రైతుల ఓట్లు తడుతున్నది. తర్వాత ఇప్పుడు ఏం చెప్తా ఉంది, 15th అది, ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఆ తర్వాత లోకల్ ఎలక్షన్ ఇవన్నీ కూడా ఓట్లు తడుకునడానికి ఇదంతా కూడా చేస్తున్న కుట్ర. అనేక హామీలు ఇచ్చింది, 420 కోట్లు హామీలు, ఒక్కటంటే ఒకటి పని కూడా అమలు కాలేదు. ఇక నరేంద్ర మోడీ గారి నుంచి మాట్లాడే అర్హత లేని ఈ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారు అవినీతి చాంపియన్ అంటాడు. సిగ్గుండా అనుకోండి అని చెప్పడానికి ఎట్లా ఉన్నాయంటే, వేదాలు దయ్యాలో వేదం పలికినట్టుంది. అసలు అవినీతి అంటే కాంగ్రెస్, అటువంటి కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతా ఉంది. ఇక ధర్మం గురించి మాట్లాడతారు, ధర్మం గురించి మాట్లాడతారు తప్పకుండా. ఏదైతే నైరు నుండి ఈ రోజు రాహుల్ గాంధీ వరకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బాబరు సమాధికి వెళ్లే సమయం చిక్కింది, కానీ 500 సంవత్సరాల నుండి అయోధ్యలో పోరాటం చేస్తున్న రామ మందిరం పిలిచినాడని పోలేకపోయాడు. రాముడు మనందరి దైవం. రాముడు ఎవరికి ఇష్టం ఉన్నాడు, రాక్షసులకు రాముడికి మాత్రమే ఇష్టం ఉన్నాడు. కనుక దయచేసి మనమందరం కూడా అంబేడ్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో మనకి ఇచ్చిన ఓటు ఆయుధాన్ని మనమందరం కూడా ఒక్కొక్కరం 20 మందితో మనము కమలం భూమిలో ఓటు వేసుకొని ఓటు వేయించి ఇక్కడ అన్ని ధర్మతుల్యాన్ని పెద్ద పెద్ద అంటూ గెలిపాలి. తెలంగాణ అత్యధిక స్థానాలు గెలిచి మనమందరం కూడా భవిష్యత్తులో రాబోయే 2028లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం. అట్టి అవకాశం ఇస్తున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాత తగ్గించాయి.